మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్, నా జీవో గాడ్స్ ఆర్డర్. నందమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతికి బరిలో దిగబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య వరమ్మాస్ యాటిట్యూడ్ తో మరోసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. వీరసింహారెడ్డి సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో తమన్ మ్యూజిక్ కి మరోసారి ఫ్యాన్స్ ఫిదా అవుతారని తెలుస్తోంది. ఈ మధ్య వచ్చిన టీజర్ కే నందమూరి ఫ్యాన్స్ ఎక్సైట్ అయ్యారు. అయితే లేటెస్ట్ గా తమన్ అది శాంపిల్ మాత్రమే, అసలు సినిమా వేరే ఉంటుంది అని చెప్పారు. థియేటర్ లో వేరే మొత్తం మోగుతుందని అన్నారు. ఈ ట్వీట్ తో నందమూరి అభిమానులకు మరింత జోష్ వచ్చింది. అఖండ సినిమాకు తమన్ మ్యూజిక్ చాలా హెల్ప్ అయింది. ఇక ఇప్పుడు వీరసింహారెడ్డికి కూడా తమన్ అదరగొడతారని ఫిక్స్ అవ్వచ్చు. సంక్రాంతికి భారీ ఎత్తున ఈ సినిమా రానుంది. ఇక ఇప్పటికే వీరసింహారెడ్డి సినిమాకు సంబంధించి పాటలకు కూడా తమన్ అదిరిపోయే సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుండి త్వరలోనే మొదటి సాంగ్ ను కూడా రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సాంగ్ బాలకృష్ణ శృతి హాసన్ పై అదిరిపోయే రేంజ్ లో ఉండబోతుందని అంటున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమా ఎలా ఉండబోతుందని మీరనుకుంటున్నారు? కింద కామెంట్స్ రూపంలో తెలియ నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. రీసెంట్ గానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టారు. ఈ సినిమాలో బాలయ్య లుక్ ని సైతం రిలీజ్ చేశారు. మాస్ లుక్ లో అభిమానులు ఆకట్టుకున్నారు బాలయ్య. ఈ సినిమాలో తమిళ కన్నడ ఇండస్ట్రీల నుంచి కొంతమంది నటులను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. వారిలో వరలక్ష్మి, శరత్ కుమార్, దునియా విజయ్ లాంటి తారలు ఉన్నారు. కథ ప్రకారం దునియా విజయ్ వీళ్ళను కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. బాలయ్య దునియా విజయ్ల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించారట దర్శకుడు. ఇదిలా ఉండగా ఈ రోజు ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ వస్తుందని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. కానీ ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి ప్రకటన అయితే రాలేదు. అయితే ఈ ఉగాది పండుగ సందర్భంగా బాలయ్యకు విశేష చెబుతూ పూల బుకెను అందించారు దునియా విజయ్. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొట్టింది. ఇందులో బాలయ్య దునియా విజయ్ సినిమాలో గెటప్స్ లో కనిపిస్తున్నారు. వీరిద్దరు లుక్ చూసిన ఫ్యాన్స్ అయితే ఫిదాయిపోయారు. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే అన్న చెల్లెల మధ్య నడిచే ఈగో వారి నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో వరలక్ష్మి, శరత్ కుమార్ కూడా ముఖ్య పాత్రలో నటించగా వరలక్ష్మి, శరత్ కుమార్ పాత్ర కూడా హైలైట్ గా ఈ సినిమాలో ఉండనుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి టైటిల్ ఫస్ట్ లుక్ ఈ రోజు వస్తుందని ఎంతో భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయింది. ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా తమనైతే మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ త్వరలోనే ఉండనుందని తెలుస్తుంది. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి దసరా కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారంట చిత్ర యూనిట్. మరి ఎన్బికే 107 సినిమా కోసం మీనతం డేట్ చేస్తున్నారు కామెడీ ద్వారా తెలియజేయండి. అలాగే బాలయ్యకు సంబంధించి అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ షేర్ చేయడం మాత్రం మరొకటి. థ్యాంక్ యూ.